మంచిర్యాల జిల్లా మందమర్రి బస్టాండ్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి మందమర్రి సీనియర్ నాయకులు నోముల ఎల్లాగౌడ్, రాచర్ల రవి, ఉపేందర్ గౌడ్లతో పాటు సుమారు 500 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి వెంకటేష్ నేత పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ నేత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 4 ఏళ్ల పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు చూసి రాజకీయ రంగ ప్రవేశం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఊరల పార్టీ కాదని, పేదల పార్టీ అని పేర్కొన్నారు. ఈ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల ముందుకు రావడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అయితే నేను ఎక్కువ మాట్లాడదు, చాలా మంది మాట్లాడరు, మా సోదరులు అందరూ కామెంట్ చూసి చెప్పిన సోదరులు, విలేకరుల సోదరులకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు ఆలోచించండి, ఎవరేం చేశారు జీవులకు అప్పుడు మందమల్లో కాంగ్రెస్ అంటే ఎలా కూడా కాంగ్రెస్ పేరు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక గౌరవాన్ని అనుభవించి పేద ప్రజలకి సేవ చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ నాయకులు నోముల ఎల్లాగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కాబట్టి తిరిగి మా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబ సభ్యుడిగా, మా పెద్దన్నగా, మా పెద్ద నాన్నగా వచ్చేసినటువంటి గౌరవనీయులు నోముల ఎల్లాగౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పబ్లిక్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ చేయడం జరిగింది. ఇలా మహానాయకుడు, చాలా గొప్ప వ్యక్తి, ఒక డిప్యూటీ కమిషనర్ వ్యక్తి మనకు వచ్చి సేవ చేయడానికి ముందు వచ్చిన ఉద్దేశంతో ఎల్లగొట్ సాబ్ గానీ నేను గానీ రాజీనామా చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది.